హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రెడ్ రోల్స్ తీసుకుందాం. బ్రెడ్ సిలిండర్స్ సిలిండర్స్ కానీ రోల్స్ కానీ ఇదే అనొచ్చు. చక్కగా బ్రెడ్ తీసుకున్నాను, మంచి ఫ్రెష్ బ్రెడ్ తీసుకోవాలన్నమాట. స్టాక్ అయితే ఇప్పుడప్పుడు ఫ్రెష్ బ్రెడ్ ఎప్పుడు కూడా ఫ్రెష్దే వాడుకోవాలి. 2 డేస్ 3 డేస్ అలా పెట్టుకోకూడదు అనమాట. చక్క పెద్ద పీసులు తీసుకోవాలన్నమాట. పెద్ద సైజు స్లైస్ తీసుకుంటే బాగుంటుంది. బంగాళదుంప 1/2 కేజీ తీసుకున్నాను. 1-2 ఉల్లిపాయలు చక్కగా నీట్గా కట్ చేసి పెట్టాను. 1 5 కానీ 6 కానీ పచ్చిమిర్చి, మనం ఎంత కావాలి తింటామది, 1/2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. కొద్దిగా కొత్తిమీర 2 స్పూన్లు, 1 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 1/2 టీ స్పూన్ కారం, పొడి కారం, ఎందుకంటే దీనికి సరిపడే సామాగ్రి. కారం మనం ఎంత తింటామో అంత తీసుకోవాలన్నమాట. తర్వాత ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకోక్కర్లేదు దీనికి, జస్ట్ లైట్గా వేయడం సరిపోద్ది. జీలకర్ర వేసాను, పచ్చిమిర్చి, పోపులు వేస్తే పచ్చిమిరపకాయ తోలుతుంది కొద్దిగా, ఉల్లిపాయ వేస్తాను. ఉల్లిపాయ వేగుతుంది, పచ్చిమిరపకాయ ఎక్కువ వేగక్కర్లేదు, కొద్దిగా సోంపు వేద్దాం, కొద్దిగా లైట్గా చాలా తక్కువ సోంపు, 1/10 15 తారా గింజలు వేగడం కోసం కొద్దిగా ఉల్లి ఉప్పు, ఇంకా బంగాళదుంపకు వేయలేదు, ఉల్లిపాయకి వేసాను, పసుపు, కారం, ఉల్లిపాయ మరీ పెద్ద ఎక్కువ వేగక్కర్లేదు అనమాట, తక్కువ వేగితే సరిపోతుంది. ఈ దాల్ ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు ఎక్కువ సరిపోతుంది. బంగాళదుంప ఉంది కదా, చక్కగా చిరిమేసి వేసుకుందాము. బంగాళదుంప చక్కగా బంగాళదుంప చెప్పేసి ఇస్తాను, దీనికి సరిపోయిన బాగా ఉప్పు వేసుకుందాము. బంగాళదుంప వేయలేదు ఇందాక కదా, ఉప్పు కొద్దిగా వేసుకొని సరిపోయినంత వేసుకొని కొత్తిమీర కూడా వేసుకుందాము. కొత్తిమీర వేసాక మీకు మొన్న ఫ్రైకి నేను పొడి చేపించాను, నేను కూరపొడిని చక్కగా కూరపొడి వేసుకుని టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ వేస్తున్నాను, స్టవ్ ఆపేసాను. చక్కగా ఇదంతా కలిపేసుకుందాము. కూరపొడి మొన్న ఒక వీడియోలో చూపించాను మీకు చక్కగా, అది ఇలా ఫ్రై చేయి, ఫ్రై చేసుకున్నా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది చక్కగా కలిపేసుకొని ఉంచుకుందాం. ఇది చక్కగా ఇదంతా బంగాళదుంప కర్రీలో చేస్తాం కదా, చక్కగా అన్ని పొళ్ళు అన్నీ వేసి ఇలా రౌండ్గా మనం రౌండ్గా చేసుకోవచ్చు, బాల్స్ లాగా చేసుకోవచ్చు. సిలిండర్స్ కదా అని అంటాం, మరి బ్రెడ్ సిలిండర్స్ ఇవి, అందుకని ఇలాగ పొడవ సిలిండర్ లాగా చేసుకున్నాం అన్నమాట. మనకి ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చు. చక్క బ్రెడ్ తీసుకొని ఈ సైడ్వి కట్ చేసేయాలి. ఇవి కట్ చేసేస్తున్నాను సైడ్వి, తగ్గలాగా నైఫ్తో లైట్గా తీస్తే సరిపోతుంది. ఇవి వేస్ట్ చేసుకోక్కర్లేదు, ఈ సైడ్వి తీసేస్తాం కదా. మనం ఏం చేయాలంటే చక్కగా ఆరబెట్టుకుని ఉంచుకుంటే కొద్దిగా అలాగా బయటని ప్లేట్లో పెడితే ఎండలో పెట్టేస్తే ఆరిపోతాయి ఇవి. ఇవి ఏం చేయాలంటే చక్కగా పొడి చేసుకొని ఉంచుకుంటే మనం బ్రెడ్ పొడి కొంత వాడుకోవచ్చు అనమాట. ఇది బాగుంటుంది, ఏదైనా దాంతో కూడా ఒక ఐటెం చేసుకోవచ్చు. తర్వాత చేపిస్తాను ఒకసారి చక్కలాగా సైడ్కి. ఈ సైడ్ పీస్ కూడా ఎక్కువగా మనం చేసుకుంటే ఎక్కువ వేసి చేసుకోకర్లేదు, ఇది కూడా ఒక టిఫిన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. తర్వాత చేపిస్తాను, ఇది ఇది ఉంది కదా, ఇలాగా పీస్ పెట్టుకున్నాం కదా. దీనికి ఏం చేయాలంటే వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని జస్ట్ లైట్గా ఇందులో ముంచాలి, వాటర్లో ముంచి ఇది పిండేయాలన్నమాట. ఇలాగా జస్ట్ ఈ రోల్ చేసుకున్నాం కదా బంగాళదుంప, చక్క ఇలా పెట్టుకొని దీనికి ఇలా చేయాలి. చాలా ఈజీ అన్నమాట ఇది, ఎవరైనా గెస్ట్లు వస్తే ఎంతో ఈజీగా చేసుకునే టిఫిన్ ఇది. రౌండ్గా ఇలాగా మనం ఏం ఆకారం కావాలంటే ఆకారం చేసుకోవచ్చు. చక్క ఇలా చేసుకోవడం, చక్కగా ఇలాగా సిలిండర్స్ లాగా చేశాను కదా, ఇది
జస్ట్ ఆయిల్ ఆయిల్ వేసి కళాయిలో వేసాను చక్కగాను. మనకి కళాయిలో కొద్దిగా మునిగేటట్టు వేసుకోవాలన్నమాట, తక్కువ వేసుకుంటే బాగుండదు, అలాగని ఎక్కువ కూడా అక్కర్లేదు. చక్కగా ఇది వేయించేసుకోవాలి. చూసారు కదా అలాగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకుంటే బ్రెడ్ అంతా వేగుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇలాగా చాలా ఈజీ కర్రీ తయారు చేసి ఉంచుకుంటే మనం బ్రెడ్తో చాలా వెరైటీ చేసుకోవచ్చు. పిల్లలకి టిఫిన్ అంటే చాలు, 10 నిమిషాలు తయారు చేసుకుని పెట్టుకోవచ్చు బ్రెడ్తో. చక్కగా ఇదే కలర్లో తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. బ్రెడ్ సిలిండర్స్ క్రిస్పీగా ఉంది, బాగుంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీ క్రిస్పీ ఉంటుంది. చూసారు కదా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చక్క సాస్తో కానీ చట్నీతో కానీ ఏదైనా పర్వాలేదు, ఉంచుకో తింటే పిల్లలకి చాలా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.